రమేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి వాళ్ళే ఈ రిజర్వేషన్ల మీద వచ్చినటువంటి ఉద్యోగస్తులు వీరే దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడుతున్నారనే విధంగా వారు వ్యవహరించడం మాట్లాడడం అనేది మనం విన్నాం అంటే ఈరోజు ఒక ఇంతకుముందు చర్చల్లో పాల్గొన్నటువంటి వక్తలు చెప్పారు అతను ఒక మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీలో అతను ఒక కమిషన్ ఏజెంట్గా మొదలైనటువంటి వారు ఒక ట్రాక్టరు పోసే వ్యవస్థ నడిపినటువంటి వారు అదేవిధంగా చెట్లకు నీళ్లు సప్లై చేసినటువంటి ధర్మారెడ్డి కొన్ని అవకాశాలతోటి ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది అనేది ఒక చర్చలో చెప్పారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద లేకపోతే కేసీఆర్ మీద వేల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించడం అనేది జరిగిందని చెప్పేసి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా అక్కడ జగన్ గారు చంద్రబాబు మీద కానీ చంద్రబాబు గారు జగన్ మీద కానీ కోట్లాది రూపాయలు లక్షలాది కోట్ల లక్షల కోట్ల రూపాయలు కూడా సంపాదించరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి లేదు జగన్ లాంటివారు లేకపోతే చంద్రబాబు లాంటి వారు ఇక్కడ కేసీఆర్ లాంటివారు లేకపోతే గతంలో ఉన్నటువంటి మిగతా ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించడానికి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి ఉద్యోగస్తులేనా ఒకవేళ అదే కనుక అయితే మరి వాళ్ళు ఎందుకు అట్లా సంపాదించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్ ఒకటి సార్ ఎక్కడైతే మన దళితులు ఉంటారో మంచి పొజిషన్లో ఏదైతే చెల్ల ధర్మారెడ్డి గారు చేసిన స్టేట్మెంటు ఆ డైరగోటరీ రిమార్క్స్ అది చాలా పొరపాటు మన వాళ్ళు అంత ఈజీగా పెట్టరు మన వాళ్ళు ఎస్ఎస్ నేను కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంత ఉంటుంది కాకపోతే మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూడకుండా సంతకం పెట్టరు సపోజ్ సంతకం పెట్టిండంటే ఇప్పుడు దాంట్లో ఏదో ఫలం ఉంటుంది అయితే ఇప్పుడు మన వాళ్ళు ఆడ సంతకం పెడితే మనవాడు కూడా రేపు చిల్ల ధర్మారెడ్డి గారి లాగా ఎందుకని ఆయన ఒక బ్రోకర్ ఉండే బ్రోకర్ నుంచి ఈరోజు మొత్తం వరంగల్ పట్టణాన్నే కొట్టినంత పెద్ద మనిషి ఆడు బ్రోకర్ నుంచి మీరు మీరు ఆలోచించండి అయితే మనవాడు కూడా సంతకం పెడితే మరి ఏ స్థాయికి వెళ్తాడు మన వాళ్ళు సంతకాలు పెట్టారు అంత వడ్డిగా ఎందుకంటే మన వాళ్ళు చదువుకున్నారు మనకేంటంటే బాబాసాహెబ్ చెప్పింది ఏంటి మూడు సూత్రాలు చెప్పాడు ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ అజిటేట్ మన అదే సూత్రాలు ఫాలో అవుతున్నారు ఎటువంటిది వాళ్ళ వాళ్ళకి ఎన్ని రకాల భయాలు పెట్టించినా మన వాళ్ళు సంతకాలు పెట్టరు ఎందుకరెక్ట్ చూస్తారు అక్కడ వాళ్ళకి ఏది పాలసీ అనేది ఉంటుంది ఆ పాలసీ ప్రకారంగా నేను సంతకం పెట్టాలా పెట్టొద్దా పెడితే రేపు నా ఉద్యోగం పోతుందా అని మనం చూస్తున్నాం ఈ మధ్య ఎన్నో స్కాములు చూస్తాం ఆ స్కాములలో సంతకాలు పెట్టిన ఎంఆర్ఓలు ఎవరు ఉన్నారు మనం చూస్తున్నాం ఈరోజు మరి ఎవరో ఈ మధ్య ఆ స్కామ్లో ఇరికిన వాళ్ళు ఎంతమందిని మర్డర్ మర్డర్ కూడా అయ్యారు వాళ్ళు కాకపోతే మన వాళ్ళు అటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావరు మన వాళ్ళు ఏంటంటే మన బాబాసాహెబ్ మార్గంలో నడుస్తారు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఆశిస్తారు కాబట్టి ఈ ధర్మారెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ చేస్తారో అది చాలా పొరపాటు తర్వాత ఇటువంటి ధర్మారెడ్డి లాంటి వాళ్ళు అగ్రవర్ణలు మంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే మంది ఉన్నారు ఏంటి వా ఆటో నడిపిన వాడు ఈరోజు కో వంద వేల కోట్లకెళ్ళారు ఆటో ఆటో డ్రైవర్ గుండి తర్వాత రేషన్ షాప్ డీలర్ గుండి వేల కోట్లకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు మనం మనం వాళ్ళ గురించి కాదు మన ద మన దళితులు ఏంటంటే న్యాయంగా న్యాయబాటలోనే నడుస్తారు ఇటువంటిది లేదు ఆయన చేసిన స్టేట్మెంట్ చాలా పొరపాటు కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా రిజర్వేషన్ అమూల్యం లేదు ఆయన ఆయన ఫస్ట్ ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి ఎక్కడ కూడా మన వాళ్ళకి రిజర్వేషన్ అంటూ లేదు రిజర్వేషన్ ఎక్కడ ఉంది సఫాయి కర్మచారీలు అది కూడా సఫాయి కర్మచారీలు కూడా చేస్తారు అవుట్సోర్సింగ్ చేస్తారు ఈరోజు మన వాళ్ళకి క్లారికల్గా రిక్రూట్మెంట్ ఆఫీసర్కి మళ్ళీ రిక్రూట్ రిజర్వేషన్ లేదు ఎక్కడ మన వాళ్ళు ఉన్నారు ఆయన చేసే స్టేట్మెంట్ తప్పు ఈరోజు ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి దాని కింద మూడు ఒక వంద ముప్పై తొమ్మిది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లెక్కలు తీయండి ఆయన అన్నాడు కదా స్టేట్లోనే కానీ ఎక్కడ మన డిస్టిక్ లెవెల్లో ఓపెన్ రివ్యూ అన్నాడు ఓపెన్గా పెట్టు మనం ఎక్కడంటే అక్కడ వెళ్తాం మనం తీమనండి మన వాళ్ళు ఎవరు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ మన వాళ్ళు ఎక్కడ లేరు మన వాళ్ళంతా కింది స్థాయి ఉద్యోగులు మన వాళ్ళు మీ మీ దాకా లేనే లేరు మన వాళ్ళు ఉన్నా కానీ ఉన్నట్టు థర్టీ పర్సెంట్ మనం అంటున్నాం థర్టీ పర్సెంట్లో త్రీ పర్సెంట్ కూడా మన వాళ్ళు మీది స్థాయిలో లేరు ఆ సంతకం పెట్టే దాకా కూడా మన వాళ్ళు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్